అనపర్తిలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ కార్యాలయం, అనపర్తి నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు కార్యాలయాన్ని, మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గదులను, నారాయణ రెడ్డి కంటే ఆసుపత్రి అధినేత నారాయణ రెడ్డి సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మన ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదేశం పాలనను ఎండగట్టారు. డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మంచి మనిషిని, ఆయనను ఎమ్మెల్యేగా మరియు జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి మరియు 4 మండలాల అధ్యక్షులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి రాజా, వేగుల లీలాకృష్ణ, సిహెచ్ వేణుగోపాల్, పట్టాభిరామయ్య, రౌత సూర్యప్రకాష్, కర్రీపాపారాయుడు, సభ్యుల కృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా గణపతి నియోజకవర్గానికి గణపతి రావడం జరిగింది. ఇక్కడ మా కార్యకర్తల ఇది చూసినాక తప్పకుండా జగన్ గారి ప్రజాసంకోదావరి జిల్లాలో ప్రవేశించిన రోజు ఏ విధంగా స్వాగతం పలికారో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అఖండ స్వాగతం రాజమండ్రి బ్రిడ్జి మీద కూడా మళ్ళా ఈ రోజు వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని రాబోయే ఎలక్షన్స్ అన్ని నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం కనుక మంచి ప్రజాకర్తతో కూడా కొనసాగిపోతారు. ప్రజా సంకల్ప ఏ విధంగా జిల్లాలో గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఈరోజు 10 రోజులు 12వ తారీఖు సుమారుగా ఇప్పుడు 4 నియోజకవర్గాలు పాదయాత్ర కంప్యూటర్ ప్రజలు ఎక్కడ చూసినా వాళ్ళ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాళ్ళతో ఆయనతో పాటు అడుగులో అడిగేసి వాళ్ళ సమస్యని నిరంతరం కృషి చేసుకొస్తున్నారు. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేస్తాం అది భరోసా కలిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాగుతున్నారు. ఇంకా సుమారుగా ఇంకా 20 రోజుల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తప్పకుండా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కంప్లీట్ అయినా కూడా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పంచాయతీ రాజీనామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం విభజన చట్టంలోని ప్రధాన అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మించి వారి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కానీ కోర్టు నియమాలని నిర్మించడంలో కానీ దీనిపై లోకబడ్జెట్ నిధులిచ్చే విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యమైన నిరసనగా గత 4 సంవత్సరాల నుంచి కూడా శత్రుశత్తు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడైనా మీరు మా రాష్ట్రానికి చేసిన హామీలు అమలు చేయండి అని మేము గొంతెత్తి పార్లమెంట్ లో కూడా పోరాటం చేసిన సందర్భాలు మీరు అందరూ చూశారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాల రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు దానికి వదిలేసింది లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఆయనకి లేదు. ప్రత్యేక హోదా విషయంలో, విభజన చట్టం విషయంలో ఆయన అంత ఘోరంగా విఫలమయ్యాడు సాధించే విషయంలో. అట్లాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము పార్లమెంట్ లోపల బయట కూడా పోరాటం చేస్తున్నాం. పోరాటంలో చివరి అంశంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంపై పార్లమెంట్ లో 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటున్నామంటే ఎన్డీఏ బలం బీజేపీ వాళ్ళ సొంత బలమే ఉంది, ఎన్డీఏ భాగస్వాములు కాదు ఈ ప్రభుత్వం నడపడానికి. అయినా సరే కేవలం 5 పార్లమెంట్ సభ్యులతో మేము అవిశ్వాస తీర్మానం పెట్టామంటే ఈ కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా అంశం, ఆ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని 5 సంవత్సరాలు కాదు మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాను ఓట్లు ఇచ్చుకున్నాను. అట్లాంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తుంటే
అదే పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని దేశవ్యాప్తంగా తెలియజేయాలి అని చెప్పి మేము అవిశ్వాస తీర్మానం చేస్తే అవిశ్వాస తీర్మానం వేసిన చర్చ రాకుండా చేశారు కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటికీ నిరసనగా ఐదుగురు పార్లమెంట్ సభ్యులు స్పీకర్ పార్లమెంట్ లో 14 నెలల ముందు అంటే ఏప్రిల్ 6, 2018 అప్పుడే 14 నెలలు ఉంది ఇంకా మా పార్లమెంట్ ఎన్నికలు రావడానికి చిత్తశుద్ధితో రాజీనామా చేశారు. వాటి ఏ కారణాల వల్ల ఎందుకో రాజీనామా యాక్సెప్ట్ కాలేదు, వాటి కోసం మళ్ళా యాక్సెప్ట్ చేయమని కూడా మేము మరో చిన్న సైజు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటం చేసే మధ్యలో మేము రామాలని రకరకాలుగా మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నామని ఇంత నీచంగా మాట్లాడారు. ఒక్కరోజు రాజీనామా చేసి ఉండగలరా ముఖ్యమంత్రి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ? మేము 14 నెలల ముందు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చిత్తశుద్ధితో రాజీనామా చేశాం. మీలాగా డ్రామాలు ఆడలేదు మేము. నువ్వు అప్పుడు డ్రామాలు ఆడావు, ఇప్పుడు డ్రామాలు ఆడావు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం వల్ల. ఘోరంగా వెనుకొడుకు వచ్చావు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి. అప్పుడేమో ప్రభుత్వంలో ఉండి కేవలం మంత్రి పదవులు అనుమతించడం కోసం మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి బయలుదేసి దోచుకునేదానికి పదవులు కాపాడుకుంటూ వచ్చావు. దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నువ్వు సాధించలా, సాధించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు నీ మీద కేసులు పెడతారనో దేనికో, మళ్ళా వాళ్ళతో అడుగుమడుగులకి కార్యక్రమం చేస్తున్నావు, లోపాయకారిగా వాళ్ళతో సంబంధాలు పెంచుకునే కార్యక్రమం చేస్తాను. దానికి నిదర్శనం మొన్న వారం రోజుల కింద నీతి సమావేశానికి పోయిన కౌన్సిల్ ప్రవర్తించిన తీరు చూస్తేనే రాష్ట్ర ప్రజలు నిన్ను ఏ విధంగా నమ్ముతారు అని నేను అడుగుతున్నాను. అమరావతిలో కూర్చుంటేనేమో మోడీని ఇది చేస్తాము, ఆంధ్రప్రదేశ్కి రానేమో నిలదీస్తాము, 2019లో ప్రధానమంత్రిని నేనే చేస్తాను అని ఇక్కడ మాట్లాడతారు. ఢిల్లీకి వెళ్ళి నీతి ఆయోగ సభలో కాళ్ళు గడ్డాలు పట్టుకునే కార్యక్రమం ఏ విధంగా చేసామనేది దేశ ప్రజలందరూ చూశారు. అంటే నువ్వు ఇప్పటికీ లోపాయకారిగా వాళ్ళకి భయపడి కానీ లోపాయకారిగా వాళ్ళతో వ్యవహారం చక్కబెట్టుకునే కార్యక్రమం చేస్తున్నావు. ఎందుకంటే నీతి ఆయోగ సభ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు ఆ సభ, వాళ్ళందరూ ముఖ్యమంత్రులు మద్దతు కూడా కట్టి నువ్వు కేంద్ర వైపు కేంద్ర ప్రభుత్వం వైఖరికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఎన్నో చట్టంలోని అంశాలు అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం చేయకుండా వాళ్ళతో లాలూచీ కార్యక్రమాలు చేసి వాళ్ళకు అడుగులు ముడుగులెత్తే కార్యక్రమం చేసావంటే నువ్వు ఎంత ద్రోహం చేయాలని ఇంకా రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనించాలనుకుంటున్నారు. ఎందుకంటే నీతి ఆయోగ్ అంటే నథింగ్ బట్ ఇదివరకు ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ వాళ్ళే మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాల్సింది, ఎందుకంటే క్యాబినెట్ డిసిషన్ అయిపోయింది. అట్లాంటి నీతి ఆయోగ సభకి వెళ్ళి నువ్వేదో 2 నిమిషాల స్పీచ్ ఇచ్చి మోడీ గారి కాళ్ళు గడ్డాలు పట్టుకొని వచ్చి బయటకు వచ్చి మళ్ళా నేను 10 నిమిషాలు మాట్లాడాను అని బయట ఏమన్నా మోసం చేస్తాను. ఇప్పటికే మీరు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, రాష్ట్రపతికి చేసిన, రాష్ట్ర ప్రజలకు చేసిన వెన్నుపోటుకి ప్రజలు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి నోచుకోక ఉద్యోగాలు రాక నిరుద్యోగం అయిపోయి తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, విభజన చట్టం లాంటి ప్రధాన అంశాలన్నీ చెప్పిన మేరకు అమలయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు కొనసాగిస్తామంటే మా పార్లమెంట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆ ఎలక్షన్స్ కానీ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కానీ తప్పకుండా అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటాం. ఆ తర్వాత ఎవరు కేంద్ర ప్రభుత్వంలో వచ్చినా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఎవరికి ముందుకు వస్తారో వాళ్ళకే మా మద్దతు సమావేశానికి సమర్థత మరింత పెరుగుతుంది. నియోజకవర్గం 4 మూలల నుంచి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాం. ఏ పని మీద ఇక్కడ వచ్చి నీకు ఒకసారి కలుసుకుంటాం. ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కు ఉండేటువంటి సమాచారం ట్రాన్స్మిట్ అవుతుంది. దానివల్ల
ఎదురుగా ఉంది తీసుకోవడానికి అవకాశం. అదే లేదంటే అందరూ కలిసి ఒక ప్లేస్ పడుతున్నాయి.